హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించటానికి దుర్భేద్యంగా ఉంటుంది చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించటానికి పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు శత్రు దుర్భేద్యం అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం ఈ పద్మవ్యూహం లోపలికి వెళ్లినా కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చక్రవ్యూహం అని కూడా వ్యవహరిస్తారు ఏడు వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం అసలు ఏంటి పద్మవ్యూహం దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్లాడు ఎందుకు తిరిగి రాలేకపోయాడు అనే అంశాల గురించి తెలుసుకుందాం భీష్ముడి తర్వాత కౌరవులకు సర్వసైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడి నియమితుడయ్యాడు ఆపై రెండు రోజులు యుద్ధం జరిగిన ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడతాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఈ రోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను అది దేవతలు కూడా ఛేదించలేనిది మహావీరుడైతే తప్ప దాన్ని భేధించటానికి ప్రయత్నించలేడు అని ద్రోణుడు ప్రకటించాడు అదే పద్మవ్యూహం తామర తామరపువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిల్చారు వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో గల కేసర్లా నిలబడ్డారు కర్ణుడు దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన ఇక వారి మధ్య దుర్యోధనుడు ససైన్యంగా నిలిచారు సైందవుడు అశ్వత్థమ కృపాచారుడు శకుని కృతవర్మ భూరిశ్రవుడు శరుడు శల్యుడు కౌరవులు వారి కుమారులు తమ స్థానంలో నిలిచారు మహావీరులైన పాండవుల్లో ఎవరికి దానిలోకి ప్రవేశించడం సాధ్యం కాలేదు ఇక దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుణ్ణి పంపక తప్పలేదు కుమారా అభిమన్య ఈ పద్మవ్యూహంలో చొరబడ్డ నీకు నీ తండ్రి అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడికి మాత్రమే తెలుసు మణల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరాడు అభిమన్యుడు సమరుత్సాహంతో నా తండ్రి నాకి వ్యూహాన్ని ఛేదించి లోపలి ప్రవేశించడం వరకే చెప్పాడు అలా ప్రవేశించి కౌర సైన్యాన్ని చీల్చి చెండాడుతాను అంటాడు ఆ మాత్రం చాలు కుమారా నువ్వు దారిచూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం అని సంతోషంగా ధర్మరాజు అంటాడు పక్కనే ఉన్న భీముడు కూడా కుమారా నువ్వు వ్యూహాన్ని ఛేదిస్తే చాలు నీ వెంటనే నేను దృష్టద్యుమ్నుడు ద్రుపదుడు సత్యకి విరాటుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రుసేనలను మట్టుపెడతామని భరోసా ఇస్తారు పద్మవ్యూహం రచించిన ద్రోణుడే మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తానని సంకల్పం చెప్పి అభిమన్యుడు అన్నంత పని చేశాడు వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏమాత్రం జంకలేదు తన సారథి సుమిత్రుని వైపు రథం పోనివ్వమంటాడు సుమిత్రుడు అభిమన్యుని మరోసారి ఆలోచించుకోమంటూ హిలా ఇతవు పలుకుతాడు నువ్వు బాలుడివి నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం వారు అతిరథ మహారథులు అత్యంత క్రూరాత్ములు నీ చేతిలో మరణించేవారు కాదు అంటాడు సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలో పద్మవ్యూహంలోకి పోతాడు అభిమన్యుడు కౌరవసేనలను కండగా నరకడం మొదలు పెడతాడు అతడి దాటికి కురుసేన కకావికలమైపోతుంది పద్మవ్యూహం చెల్లా చెదురైంది కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు బాణాల దెబ్బతో మూర్చిల్లిపోయేలా చేశాడు శల్యుణ్ణి దుశ్శాసు కూడా తప్పేలా చేశాడు మరోవైపు అభిమాన్యునికి సహాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు అప్పుడు వారికి కౌరుల బావమర్ది జయద్రథుడు అంటే సైంధవుడు తగిలాడు ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైందవుడు దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు అతడి కొడుకైన లక్ష్మణకుమారుణ్ణి కోసల దేశాధీసుడైన బృహత్ సంహరించాడు సంహరించాడు యోధులపరంగా వ్యూహపరంగా బలమైన కౌరవసేనలను ఎదుర్కోవటం కష్టమని భావన్ను పటాపంచాల్ చేశాడు అభిమన్యుడు యుద్ధంలో వీరవిహారం చేస్తున్న అభిమన్యుణ్ణి కపటోపాయంతో తమ మరో విధంగా నిల్వరించలేమని ద్రోణుడు చెప్పగా కౌరవయుధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై మూకుమ్ముడిగా చేశారు నిరాయుధున్ని విరదుణ్ణి చేశారు బాణాల వర్షం కురిపించారు అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిర తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు అన్ని వైపుల్ నుండి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కల్చేయగా గదాయుధంతో సాగించాడు అప్పటికే ఒంటరిపోరుతో అలసిపోయాడు ఇంతలో దుశ్శాసుని కుమారుడు అతన్ని ఎదుర్కొన్నాడు వారిద్దరికి ఘోర సమరం జరిగింది ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారాలు కట్టింది ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్టుగా అయింది అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది మహాసముద్రం ఇంగిపోయింది విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులు ఇంకా కాశతిరలేదు వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు సంబరపడిపోయాడట ఇది చూసిన యూత్డు దుర్యోధనుపై మండిపడుతూ ఏం చూసుకుని ఆనందపడుతున్నావు ఒక బాలుని అది కుట్ర చేసి చంపడం మీ విజయమని ప్రశ్నించాడట యుద్ధ వ్యూహాల్లో ఎంత ప్రత్యేకత ఉన్నా పద్మవ్యూహం ఒక పెద్ద రహస్యం చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం అందులో అర్జునుడు కూడా ఒకరు పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడి తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉంటాడు పద్మవ్యూహం గురించి అర్జునుడు చెప్తూ ఉండగా ఊకొడుతూ నిద్రపోతుంది ఆ తర్వాత సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు ఏడు వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహాన్ని గజవత ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు అయితే సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పటం మానివేశాడట ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు ఆ విధంగా ఎవరైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్న పద్మవ్యూహంలో చిక్కాడు అంటూ సామెతగా వాడుతారు తెలుగులో మహాభారత కథలో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడికి వీర పరక్రమాలను మనం చూశాం తెలుగులో పంతొమ్మిది ఆరులో ప్రచురించిన పద్మవ్యూహం అనే నాటక పుస్తకంలో ఎంతో అద్భుతంగా ఈ విషయాలను వర్ణించారు ఇక కర్ణాటకలోని హలిబేడు హుయాసలేశ్వర దేవాలయాల్లో అభిమన్యుడి పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వాన్ని కల్పించారు మహాభారత యుద్ధంలో భీష్ముడు ఓడిపోయిన తర్వాత కౌరవసేనకు ద్రోణాచార్యుణ్ణి సేనాధపతి చేశారు దుర్యోధనుడు యుద్ధం యొక్క పదమూడు రోజున ద్రోణాచార్యుడు పాండవను ఓడించేందుకు ఈ పద్మవ్యూహాన్ని పన్నాడు అయితే పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానం పాండవ పక్షంలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి ప్రద్యుమ్నుడికి అభిమన్యుడికి మాత్రమే తెలుసు ప్రద్యుమ్నుడు మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించాడు పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంత్రం లేక అభిమన్యుణ్ణి పద్మ వ్యూహంలో ముందు విల్లమని ఆ వెనక ధర్మరాజు భీముడు నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు కాని అదే సమయంలో పాండోలను ఒకరోజుపాటు నిల్వరించగల వరం కలిగిన సైంధవుడు యుద్ధరంగంలో అడ్డుకుంటాడు ఈ విధంగా వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల యొక్క సహాయం అందలేదు అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుని చంపి కౌరల వ్యూహానికి హతుడైపోయాడు అభిమన్యుడు అయితే అభిమన్యుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని అంటాడు ఎందుకంటే అభిమన్యుడు గత జన్మలో పొందిన వరం కారణంగా కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే వరాన్ని పొందాడు ఆ కారణంగా శ్రీకృష్ణుడు కేవలం అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే అంశాలు మాత్రమే తెలుసుకునేటట్టు చేస్తాడు సాధారణంగా ఎవరైనా తెచ్చున్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుకు వెళ్తారు అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతం నుండి అభిమన్యుని వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు ఇలా చేయడం వల్ల అభిమన్యుని ఒక్కడిగా చేసి లోపలికి వచ్చేలా చేసి చంపాలి అనేది ద్రోణాచార్యుడి యొక్క వ్యూహం అయితే అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించినట్టు కాకుండా కొత్త పంతాను ఎన్నుకుంటాడు దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతడికి కుడి ఎడమల వైపున ఇద్దరిని చంపడం స్టార్ట్ చేశాడు ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చాయి ధర్మరాజు భీముడు నకల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోకి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా కౌరుల మీద విజయం సాధించవచ్చని ఈ విధమైన వ్యూహాన్ని పన్నుతాడు అభిమన్యుడు ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు భీముడు నకుల సహదేవ్ లోపలికి రాలేకపోయారు అందుకు కారణం ఈ విధంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడికి పాండవుల సహాయం అందకపోవడంతో వీరాచితంగా పోరాడి వీర మరణాన్ని పొందుతాడు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పద్మవ్యూహం గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ఫో మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్